జగిత్యాల జిల్లా కేంద్రం 34వ వార్డులో సంతోష్ నగర్ లో జనావాసాల మధ్య ఉన్న వాణి ఆసుపత్రికి కోవిడ్ పేషెంట్స్ ను చేర్చుకునేందుకు అనుమతించడాన్ని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదే విషయాన్ని డిఎంహెచ్ఓ శ్రీధర్ కు స్థానికులు సంతకాలను సేకరించి వినతి పత్రం అందించారు. జనావాసాల మధ్య కోవిడ్ హాస్పిటల్ నిర్వహించడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలనీవాసులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వెంటనే వాణి ఆసుపత్రికి కోవిడ్ పేషెంట్ చూసే అనుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు అందిందని ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకున్నట్లు డిఎంహెచ్ఓ శ్రీధర్ ఈ సందర్భంగా మీడియా తెలిపారు. జగిత్యాల జిల్లాలో నిన్న ఒక 5 ఆసుపత్రులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కోవిడ్ పేషెంట్లను అడ్మిట్ చేయడానికి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అందులో ఒకటి వాణి ఆసుపత్రి అని ఈ చక్రం గోడలు అంటారు దానికి, మరి ఏ వార్డు 34వ వార్డులో ఉంటుంది. అక్కడ ఇన్న మధ్యన హాస్పిటల్లో ఉన్న ముందుట్లో దానికి కోవిడ్ ట్రీట్మెంట్ కొరకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మాకు మా పిల్లలు అంతా అక్కడనే ఆడుకుంటారు సాయంత్రం పూట, మేము అడ్డటి తిరుగుతుంటాము. ఆ మధ్యన ఈ కోవిడ్ ట్రీట్మెంట్ కొరకు మీరు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి నన్ను విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని మేము పై ఆఫీసర్లతో మాట్లాడి దానిపై చర్య తీసుకోవాలని చర్య తీసుకుంటాము.